రుణాల మాఫీల వాగ్దానాలు ఓట్ల కోసం తప్ప రైతులకు మేలు చేయడానికి కాదని సిపిఎం నేత రాఘవులు ఢిల్లీలో అన్నారు. ఓట్లు సంపాదించుకొని రైతులను ఇప్పుడు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ వాగ్దానాన్ని ఇరు రాష్ట్రాలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ సర్కార్ 1956 లో ఉన్న వారికే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పడం సరికాదన్నారు రాఘవులు. రుణమాఫీ అనేది ఓట్ల కోసం చేసింది తప్ప నిజంగా రైతులకు మేలు చేయడానికి కోసం చేసిన వాగ్దానం కాదు. అది తెలుగుదేశం చేసిన, టీఆర్ఎస్ చేసిన, జగన్ చేసిన, ఎవరు చేసినా అటువంటి పరిస్థితి. ఈరోజు ఓట్లు సంపాదించుకొని జేబులు వేసుకొని ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పుడు రీషెడ్యూల్ చేయడమే చాలా గొప్ప విషయం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అది అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎవరికి రుణమాఫీ చేయాలనే దాంట్లో ఏమన్నా వివాదం ఉంటే అది చర్చించుకోవచ్చు. కానీ రుణమాఫీ వాగ్దానం చేశారు కాబట్టి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేదానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇటు తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాం. ఈరోజు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఇంకా సముచితమైన నిర్ణయాలు తీసుకోలేదు. రీయింబర్స్మెంట్ విషయంలో ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన తర్వాత 56లో ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది వర్తించుద్ది అని చెప్పేసి చెప్పడం అనేది సమంజసం కాదు. తెలంగాణ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడాలనుకున్న ప్రతి కుటుంబానికి అది వర్తించేట్టుగా ఉండాలి తప్ప మరి దాన్ని నిర్ధారణ చేయడానికి పద్ధతులు ఏమిటంటే రెండు ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకొని నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఇప్పుడు సామరస్యానికన్నా విభేదాలు పెంచడమే తమకు ఉపయోగం అని చెప్పేసి టీఆర్ఎస్ తెలుగుదేశం అనుకుంటున్నట్టు కనపడుతుంది. అది మంచిది కాదని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తాం.